మొద్దు నిద్రలో జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఉందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరు పైడరావు అన్నారు. అనకాపల్లి జీవీఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజా ఆరోగ్య సిబ్బంది అనకాపల్లి పట్టణాన్ని గాలికి వదిలేశారని అన్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా ఆక్రమణలు, ముఖ్యంగా అనకాపల్లి మెయిన్ రోడ్, పూడిమడక రోడ్, చోడవరం రోడ్, నెహ్రూ చౌక్ రోడ్లలో విచ్చలవిడిగా రోడ్ సైడ్ ఆక్రమణల గురించి పట్టించుకునే నాదుడే లేదన్నారు. నేను ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశాను. ప్రస్తుతం అనకాపల్లి జోనల్ కమిషనర్ ఆఫీసు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పూర్తిగా అధికారులందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, ప్రజారోగ్య సంస్థలు కానీ, మూడు కూడా ప్రజలకు ఉపయోగపడే మూడు సంస్థలు కూడా నిద్రావస్థలో ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఉపకారాలు కూడా జరగటం లేదు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ దగ్గరికి వచ్చేసరికల్లా మరి అనకాపల్లి మున్సిపాలిటీలో చాలా విలువైన స్థలాలు కబ్జాలు అయిపోతున్నాయి. దాని మీద ప్రత్యక్షంగా మనం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని కలిసి నేను ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాగాలన్నింటికి కూడా మున్సిపల్ బోర్డులు పెట్టాలని కోరాను, కానీ ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి రాలేదు. అలాగే మెయిన్ రోడ్డు కానీ, చోడవరం రోడ్డు కానీ, ఉడిమడక రోడ్డు కానీ, నెహ్రూ చౌక్ రోడ్డు కానీ అన్నీ కూడా ఎంక్రోచ్మెంట్కి గురైపోయి ఉన్నాయి. అలాగే మెయిన్ రోడ్డుకి వచ్చేసరికల్లా ఫుట్పాత్ మీదే ఎదురు షాపుల వాళ్ళు ఫుట్పాత్ని పూర్తిగా ఆక్రమించి షాపులు పెట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. షాపింగ్ మాల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక్క షాపింగ్ మాల్ కూడా ఇంచుమించుగా మరి పార్కింగ్ ప్లేస్ లేవు. దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్ చేసాం, పార్కింగ్ ప్లేసు మీరు షాపింగ్ మాల్స్లో పెట్టండి, మెయిన్ రోడ్డు కొద్దిగా ఖాళీ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా పట్టించుకోలేదు. మరి పట్టించుకోకపోగా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న బడ్డీ కొట్టు వాళ్ళని, చిన్న కాయగూరల దుకాణాలను ఇబ్బంది పెడుతున్నారు. కానీ షాపింగ్ మాల్స్లోను ఈ షాపింగ్ ఇది పెట్టడానికి మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. మరి వాళ్ళకి వాళ్ళకి ఏం ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు. పార్కింగ్ ప్లేస్లు అయితే పెట్టలేదు, చాలాసార్లు మేము కోరడం జరిగింది. అదేవిధంగా మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఎక్కడైనా మున్సిపాలిటీలో రోడ్డు వేస్తే అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడు, కాంట్రాక్టర్ ఉండడు, ఆ ఎవరో లేబర్ ఉంటారు. బాబు ఈ కాంట్రాక్టర్ ఎవడంటే బాబు తెలియదు, వర్క్ ఇన్స్పెక్టర్ ఎవడంటే రాలేదు. అంటే ఈ పర్యవేక్షణ అనేది పూర్తిగా అనకాపల్లి లోపించింది. మరి దీది చాలా దారుణమైన విషయం. దాని మీద కూడా మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాం, అది కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇంకా ప్రజారోగ్య సంస్థ హెల్త్ డిపార్ట్మెంట్ వస్తే విపరీతంగా అనకాపల్లి చూస్తున్నారు మీరు, దోమలు ఏ రకంగా పెరిగిపోయి, కాలువలు శుభ్రం లేవు, దోమలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానికి చెప్పడానికి హెల్త్ ఆఫీసర్ ఉన్నాడంటారో లేడంటారో తెలీదు, ఉన్నాడో లేదో తెలీదు. అనగా ఇంత పెద్ద అనకాపల్లి పట్టణానికి మరి ముఖ్యంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి, శాంపిల్స్ తీయాలి హోటల్స్లో కానీ ఎక్కడైనా జరుగుతున్న దగ్గర. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే భావనే అనకాపల్లిలో నాకు ఎక్కడ కనబడలేదు. ఎందుకు లేదంటే ఇవన్నీ కూడా లాలోచీలు. నెలకి తాగడానికి పనికొచ్చే నీరు అనకాపల్లి మున్సిపాలిటీ వారు ఇవ్వడం లేదు. మీరు గమనించండి, ఒక బకెట్లో నీళ్లు పట్టండి, వచ్చిన తర్వాత కొలాయి వచ్చిన తర్వాత పడితే ఒక అరగంట ధర చూడండి, కిందనంత బురద ఉంటుంది. ఫిల్టరైజేషన్ లేదు, క్లోరినేషన్ లేదు. ఈ వాటర్ తాగడం వల్ల చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు, డాక్టర్లకి డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత అద్దాన పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి ప్రజాప్రతినిధులు ఈ అధికారుల మీద కానీ ఈ పరిపాలన మీద కానీ పట్టించుకోకుండా ప్రజల వద్ద ఓట్లు వేసుకొని ప్రజలుగా ఫోటోలు తీసుకుంటూ పేపర్లకు ఇచ్చుకుంటూ ఎక్కడా కూడా ప్రశ్నలకే పరిమితం అవుతున్నారు. తప్పితే ప్రజలకు పనికొచ్చే పనిలో ఎక్కడా కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరికి ఉపయోగపడలేదు. నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందువల్లంటే ఇబ్బంది పడుతున్నాం. ప్రతి వాడు కూడా ఎవడికి చెప్పుకున్నా ఏం చేసినా సరే ఎవడైనా చెప్పుకుంటే మా బాధ తీరుస్తారనుకున్నట్టుగా చెప్తారు. చెప్పడమే కంఠశోకే అవుతుంది, కానీ ప్రజల సమస్యలు పట్టించుకుంటే నాదుడు లేదు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు పార్లమెంటు సభ్యులు గారైనవని, లేకపోతే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే గారు కానీ పట్టించుకొని అనకాపల్లి మున్సిపాలిటీలో అధికారులు అందరూ కూడా సిరనివాసం ఉండేలాగా వాళ్ళు ముందు చేయాలి. లోకల్గా వాళ్ళు ఎప్పుడైతే ఆఫీస్ ఉన్నాలో ప్రజలు కూడా చెప్పుకోవడానికి అవసరం ఉంటుంది. నాలాంటి వాడు వెళ్ళినా సరే ఇవాళ వైజాగ్ మీటింగ్కి వెళ్ళారండి, సాయంత్రం వస్తారండి, మధ్యాహ్నం వస్తారండి, 4 గంటల తర్వాత వస్తారండి, సమాధానం వస్తారని చెప్పి ఏ అధికారి సీట్లో కూర్చోవడం లేదు, ఏ అధికారి పట్టణంలో తిరగడం లేదు. ఏదంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అందుతున్నాయి, నీట్గా అందుతున్నాయి కాబట్టి
వాళ్ళు ఏమ పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా ప్రజా ప్రతినిధి కళ్ళు తెరిచి అనకాపల్లి పట్టణానికి కావాల్సిన వసతులు, మంచి నీరు, ఎలక్ట్రిఫికేషన్, స్వచ్ఛమైన కరెంటు ఇవన్నీ ఇచ్చి ప్రజల్ని కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటారు.